ఏపీలో దేవాదాయ శాఖ ఉప కమిషనర్గా పనిచేస్తూ సస్పెండ్ అయిన శాంతిపై ఆమె మాజీ భర్త మదన్ మోహన్ తాజాగా చేస్తున్న బహిరంగ ఆరోపణలు, వాటికి ఆమె స్పందిస్తున్న తీరు నేపథ్యంలో ప్రభుత్వం అధికారుల నుంచి నివేదిక కోరింది. దీంతో వారు తాజాగా దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి సమగ్ర నివేదిక ఇచ్చారు. ఇందులో శాంతి ప్రవర్తన, వివాదాస్పద నిర్ణయాలు, విజయసాయిరెడ్డితో ఉన్న లింకు వంటి పలు అంశాలపై వివరాలు ఉన్నాయి. తాను విదేశాలకు పిహెచ్డి చేసేందుకు వెళ్లిన సమయంలో భార్య, దేవాదాయ శాఖ సస్పెండ్ డిప్యూటీ కమిషనర్ శాంతి వివాదాస్పద రీతిలో బిడ్డను కనడంపై ఆమె మాజీ భర్త మదన్ మోహన్ చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. వీటిపై స్పందిస్తూ తాను మదన్ విడాకులు తీసుకున్నామని, ఆ తర్వాత లాయర్ సుభాష్ ను పెళ్లి చేసుకుని బిడ్డను కన్నట్లు ఇచ్చిన వివరణ, వైసీపీ ఎంపీ సాయిరెడ్డి తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించిన తీరు నేపథ్యంలో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీంతో అధికారులు ముందుగా దేవాదాయ శాఖలో ఆమె ట్రాక్ రికార్డుపై వివరాలను రిపోర్టుగా ఇచ్చారు. ఈ నివేదికలో 2021లో విశాఖలో దేవాదాయ శాఖ ఇన్ఛార్జి డిప్యూటీ కమిషనర్ పుష్పవర్ధన్పై ఇసుక చల్లిన వ్యవహారం, ఎన్టీఆర్ జిల్లాలో అధికారినిగా పనిచేసినప్పుడు పలు ఆలయాల పరిధిలో లీజులో ఆమె వ్యవహార శైలి, అనంతరం తాడేపల్లిలో 3 కోట్ల విల్ల కొనుగోలు వంటి అంశాల్ని ప్రస్తావించారు. అలాగే ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో ఆలయాల దుకాణాలకు వేలం లేకుండా లీజులను 11 ఏళ్ల పాటు పొడిగించిన వ్యవహారంలోనూ శాంతి వివాదాస్పద నిర్ణయాలను పేర్కొన్నారు. అలాగే మరికొన్ని వివాదాస్పద నిర్ణయాలను ప్రస్తావించినట్లు తెలుస్తుంది. అలాగే సాయిరెడ్డిని గతంలో పొగుడుతూ ఆమె పెట్టిన ట్విట్టర్ను ప్రస్తావించారు. దీనిపై ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.